ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుష పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ఆ యొక్క లలితామ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేషరాశి నుంచి మీనరాశి వరకు, ఆరు మేషలగ్నం నుంచి మీన లగ్నం వరకు మీకు ఈ 2023 సంవత్సరంలో ఎటువంటి గ్రహస్థితి వల్ల ఎటువంటి దోషం ఏర్పడుతుంది, దానికి పరిహారం చేసుకొని మీ అందరూ కూడా మీ యొక్క జీవితాన్ని ఆనందభరితంగా చేసుకోవడానికి అసలు చిన్న చిన్నవి ఇంట్లోనే కూర్చొని చేసుకునేటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఏమిటి, చిన్న చిన్న పరిహారాలతో అద్భుతమైన లైఫ్ ఎలా చూస్తారు అని చెప్పి చెప్తున్న నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం. నిమిషంలో అయిపోయింది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, అలర్ట్నెస్, మదర్లీ నేచర్ ఉన్నటువంటి లగ్నం ఆ రాశిగా చెప్తూ ఉంటారు. ఎమోషన్స్ లగ్నం ఇది, మంచి ఎమోషన్ చూపిస్తుంటారు వీళ్ళు. మీకు ఈ 2023 సంవత్సరంలో గురుబలం అద్భుతంగా ఉంది, ఏప్రిల్ తర్వాత ధనబలం అద్భుతంగా ఉంది, అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి కూడా అద్భుతంగా ఉంది చెప్పాలంటే. అయితే ఇక్కడ చిన్న చిన్న దోషాలు ఉంటూ ఉంటాయి, గ్రహాల మూలంగా కలిగేటువంటి ఫలితాలు అంటారు వాటిని. అంటే అవన్నీ ఎలా వస్తాయి, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మలో చేసిన కర్మ అది గోచార రూపంలో రావచ్చు, మన జన్మజాతకంలో రావచ్చు, మంచిది వస్తుందండి. ఎంతసేపు నాట్ ఓన్లీ ఇప్పుడు బ్యాడ్ అనుకోకండి. అయితే గోచారం ఏం చెప్తుంది, ఇక్కడ మీకు ఏ దోషం ఏర్పడిందని చెప్తుంది. గృహమూలకంగా దోషం ఏర్పడుతుందండి ఇక్కడ మీకు. గృహమూలకంగా అంటే ఎలాగా, స్థలము గృహమూలంగా. ప్రాపర్టీ తీసేసుకుందాం అనుకుంటున్నాం, హడావిడే చేస్తున్నాం అనుకోండి, సార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయడం, ఏవో అరకొరా పనులు జరుగుతూ ఉంటాయి. అంటే ఎలాగా, గృహమూలకంగా అంటే మనం ఒక స్థలం తీసుకునేటప్పుడు కలిగే దోషాలు. దోషం ఉన్న స్థలం తీసుకుంటాం తెలియకుండా, అలాగే స్థలం తీసుకోవడం ఒకటే కాకుండా స్థలం తీసుకున్న తర్వాత తెలియకుండా దోషపూరితమైనటువంటి నిర్మాణం చేస్తాం. లేదంటే ఆల్రెడీ నిర్మించుకున్న గృహం కట్టుకున్నాము, నిర్మించి ఇచ్చినటువంటి గృహం కట్టుకున్నాము, అక్కడ కూడా ఏదైనా దోషం ఉంటుంది. సో వెరీ క్లియర్, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అంశాలలో చాలా క్లీన్గా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి తీసుకోండి. లేదు మిస్క్యాలిక్యులేషన్స్ అవుతుంటాయి. ఎలాగా, ఒక 60 లక్షలు 70 లక్షలు అవుద్దు అనుకుందాం, ఒక ఇల్లు కట్టుకోవడానికి సింపుల్ ఒక 50 లక్షలు అవుద్దు అనుకుందాం. ఏముంది, నా దగ్గర 10 ఉంది, ఆయన ఇస్తాను, రెడీ ఇస్తాం, స్టార్ట్ చేసేస్తాం. తీరా కొంచెం వర్క్ స్టార్ట్ అయ్యాక మీ దగ్గర డబ్బులు అయిపోతే వాళ్ళు ఇస్తాను వారు ఇవ్వరు. కాబట్టి గృహం నిర్మించుకున్నా, కొనుక్కున్నా, స్థలం కొనుక్కున్నా దోషాలు క్యాలిక్యులేషన్స్ సరిగ్గా చేసుకోండి, ఏమైనా దోషం ఉందా చూసుకోండి. ఇది పర్టికులర్గా మీరు ఈ సంవత్సరంలో అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. ఇక రెండవది, మీకు పర్టికులర్గా ఏదైనా ఒక కోర్స్ చేయాలనుంది, ఆ కోర్స్ ఎంతవరకు మీకు ఎలిజిబుల్, ఆ కోర్స్ చేసేటప్పుడు మీరు ఏదైనా అనవసరంగా డబ్బులు వెచ్చించి ఇబ్బంది పడుతున్నారా ఏమిటి అనేటువంటిది పరిపూర్ణంగా దాన్ని తెలుసుకోకుండా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కూడా నిర్ణయాలు తీసుకోకండి. అలాగే మూడోది, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కేర్గా ఉండండి, వాహనం నడిపేటప్పుడు కూడా కొంత కేర్గా ఉండండి. మరి వీటిని ఎలా తొలగించుకోవాలి, ఈ పరిహారాలు ఏమిటి, ఏం చేసుకోవాలి? ఇట్స్ వెరీ సింపుల్. ఏదైనా ఒక అది అది మనకి బంగారంది కావచ్చు, లేకపోతే గిల్ట్ది, మన ఏమంటారు 1 గ్రామ్ గోల్డ్ అంటారు అటువంటిది కాబట్టి, ఏదైనా ఒక హారం లాంటిది కానీ, ఏదైనా ఒక చిన్నది ఒక మీ స్తోమత అండి, 100, 1000, 500 ఏదో ఒకటి తీసుకొని మీకు దగ్గరలో ఆలయంలో, గణపతి ఆలయంలో అక్కడ అలంకరణ కోసమని ఇవ్వండి, మీ శక్తి కొలది ఇవ్వండి. అదేమవుతుందంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ప్రత్యేకంగా మధ్యాహ్న సమయంలో, గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్న సమయంలో వినాయకుడికి సంబంధించిన, విఘ్నేశ్వరుడికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోండి కాసేపు. లేదంటే నేను షాప్లో కూర్చొని చెప్పులు లేకుండా కూర్చొని చక్కగా ఒక్క 10 నిమిషాలు ఓం మహాగణాధిపతయే నమః 12 నుంచి 1 గంట మధ్యలో గుర్తుపెట్టుకోండి. లేదు నేను జాబ్ చేస్తుంటాను,
జాబ్ చేస్తూ మనసులో చేసుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో చేయండి, ప్రత్యేకంగా మధ్యాహ్న సమయంలో చేయండి. మీ కర్కాటక రాశి వారికి ఇప్పుడున్న గ్రహస్థితి గోచారీత్యా మీరు సహజంగా కూడా ఏంటంటే కర్కాటక రాశి వరకు భయంలో ఉన్నారు. ఏమిటది అంటే అమ్మో అష్టమశని వచ్చింది, ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏమవుద్ది, అష్టమశని వస్తే లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు 4 సార్లు తిరుగుతాము? భగవంతుడు మనకు ఒకటి నేర్పించాలనుకున్నప్పుడు 4 సార్లు ఆ పని చేస్తే కానీ మనకు 5వసారిగా అది పరిపూర్ణంగా దాని మీద శక్తి రాదు. అందుకని భగవంతుడు మనకు నేర్పించడానికి, ఆ శని భగవానుడు మనకు నేర్పించడానికి, మనకు రిపీటెడ్గా ఏదైనా ఒక పని చేసినప్పుడే మనం దాని మీద గ్రిప్ పెరుగుతుంది. సైకిల్ తొక్కేవాడు అంతే కదండి, సైకిల్ తొక్కేటప్పుడు ఒకటేసారి సైకిల్ మీద ఎక్కి తొక్కేస్తావా? 1-2 సార్లు పడతాం, 4 సార్లు పడతాం, తర్వాత స్లోగా మనం సక్సెస్ అవుతాం సైకిల్ తొక్కడంలో కూడా. జీవితం అనేటువంటి ఈ యొక్క సైకిల్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వడానికి ఎంటర్ అయ్యేటువంటి పాయింట్ ఏదైతే ఉందో అదే ఏలినాటి శని, అర్ధాశ్రమ శని, అష్టమ శని, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ యొక్క శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ మీకు ప్రత్యేకంగా మీ యొక్క జాతకానికి, మీ రాశికి, ఆరు మీ లగ్నానికి కుమారస్వామి యొక్క ఆరాధన ఇప్పుడు మీకు మరింత అవసరం. షణ్ముఖుడు కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటూ ఉంటాం, వీరి యొక్క అష్టోత్తరాలు చేసుకొని మీరే చూస్తారు, అద్భుతాలు చూస్తారు మీరు. ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు ప్లానింగ్ మూలంగా డబ్బులు వచ్చే యోగం ఉంది, ప్లాన్ మూలంగా. కాబట్టి సంతాన యోగము, రాజకీయ యోగము, వేటి మూలంగా మంచి ధనయోగాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి మరింత ధనయోగం అనేటువంటిది మీకు పెరుగుతుంది. నేను మీకు ఈ జన్మజాతకం విషయంలోని, అదేవిధంగా ఇంట్లో చేసుకునే వాస్తు సంబంధించిన విషయంలో కొన్ని టిప్స్ చెప్తాను, అది మీరు పాటించండి. అంటే చాలామంది తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. ఏమిటది అంటే, అందరికీ తెలియని విషయం ఏంటంటే ఏలినాడు శని, శనిదశ ఒకటే అనుకుంటారు. అది రెండు వేరైన విషయం, గుర్తుపెట్టుకోండి. చాలామంది భయపడేది ఏంటంటే ఏలినాడు శని వచ్చేసిందండి, శని మహాదశ వచ్చేసిందండి అనగానే భయపడిపోతుంటారు. భయపడాల్సిన పని ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. శని అంటే ఆల్వేజ్ మీ కర్మకారకుడు మాత్రమే. శని వచ్చింది అనగానే మీకు ఏదో ఇబ్బంది కలగాలని రూల్ లేదు. ఇది మీకు శాస్త్రంలో ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. శాస్త్రంలో శని భగవానుడు దశ వచ్చింది, మీరు ఇంక సంగనాగిపోతారు, నాశనం అయిపోతారు లాంటివి ఏమీ లేవండి. అద్భుతమైన అందలాన్ని కూడా ఎక్కిస్తారు. ఫస్ట్ దీని నుంచి బయటపడింది పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే జన్మజాతకం చూసుకునే వాళ్ళకి కొన్ని పాయింట్స్ తెలియవు పాపం, కొత్త వాళ్ళకి, అందుకని చెప్తున్నాను నేను మీకు. అలాంటిది ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, శుక్రదశ వచ్చింది కదా అద్భుతం ఇవ్వాలని రూల్ ఏం లేదు, గురుదశ వచ్చింది కదా అద్భుతంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు కనుక పోర్ట్ఫోలియోస్ పాడైతే ఆ దశల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. మీకు ఏ దశ నడుస్తున్నా దానికున్న పోర్ట్ఫోలియో ఏంటో దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తుంది. మూడోది ఏంటంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మహాదశ ఇలా ఉందనగానే నేను ఇంక బాధలు పడాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఫస్ట్ మైండ్లో తీసేసేయండి. అది మీరు ఎందులోకి ఎంటర్ అయితే ఇబ్బంది ఇస్తుందో ఆ పర్టికులర్ వీటిల్లోకి ఎంటర్ అవ్వకండి. బిజినెస్సా, గొడవలా, కోర్టు కేసులా, కొన్ని ఉంటాయి, అలాంటి వాటిలోకి ఎంటర్ అవ్వకూడదు అనేది ఆ పర్టికులర్ జాతకంలో ఉంటుంది, వాటిలోకి ఎంటర్ అవ్వకండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, మీకు ఏ మహాదశ నడుస్తుంటే ఆ గ్రహానికి పర్టికులర్గా మీరు దీపారాధన చేయండి. నవగ్రహాలు చాలు, ఆ గ్రహానికి ప్లస్ ఆ గ్రహ అధిష్టాన దేవతకి. మహాదశ అయితే మహాదశ, అంతర్దశ అయితే అంతర్దశ, భుక్తి అయితే భుక్తి, మహాదశ భుక్తి అంతర్దశలు ఇలా ఉంటాయి. అది చేయండి, మీరు ఇంకేమి చీకు చింత ఏమి పడాల్సిన పని లేదు. ఇవి పర్టికులర్గా మీరు పాటిస్తూ ఉండండి. ఇంకా లోతుగా వెళ్తే ఇంకా పర్సనల్ చార్ట్లు ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని పాటిస్తూ గృహంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మహాదశ యోగించాలంటే మనం ఉండేటువంటి గృహం కూడా మంచి గృహం అయి ఉండాలి. అంటే ఎలా అండి, ఏం తూర్పు ఉత్తరంలోనూ ఉంటానండి? అంటే కాదు, తూర్పు ఉత్తరాలు శాస్త్రంలో కేవలం ఈ రెండు మాత్రమే మంచి దిశలు, పడమర దక్షిణాలు మంచి దిశలు కావు అని ఎక్కడ చెప్పలేదు. 4 దిశలు మంచివే, మీకు ఏదైతే నడుస్తుందో. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే జాతకం వల్లే నాకు ఇలా అవుతుందేమో అనుకొని చేయించుకుంటూ ఉంటారు పరిహారాలు అవి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గృహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మీకు తెలియదు పాపం. మీకు మీరు ఉండకూడని దిశల్లో ఉంటారు, చేయకూడనటువంటి పనులు కొన్ని కొన్ని స్పేసెస్లో చేస్తూ ఉంటారు, వర్క్స్ ఇంట్లో చేసేటువంటి ప్రతి పని కూడా వాస్తు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మీరు ఇంట్లో స్పెసిఫిక్గా ఉన్న ఇంట్లో ఆనందంగా ఉండాలంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, నేను కొన్ని టిప్స్ చెప్తానన్నాను కదా, ఉన్న ఇంట్లో ఆనందానికి నార్త్ సైడ్ ఉత్తరం వైపు ఒక వైట్ కలర్ వేసి ఉంచండి, గుర్తుపెట్టుకోండి. ఇది స్పేస్ ఎలిమెంట్, చక్కగా మీకు పనిచేస్తుంది ఫైనాన్షియల్గా.
కుబేరుడు యాక్టివేట్ అవుతాడు మీ ఇంట్లో, 100% అవుతాడు. నేను కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి అందరితో చెప్పినప్పుడు అందరూ మంచి ఫలితాలు పొందినటువంటి అంశం ఇది. కుబేరుడు 100% యాక్టివేట్ అవుతాడు. ఇక్కడ వైట్ కలర్ కనుక వేసినట్లయితే ఆగ్నేయంలో ఒక గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. మీ ఇంట్లో మీరు అందరికీ కూడా మాస్టర్ బెడ్రూమ్లో బీరువా పెట్టుకోవడం అలవాటు, అక్కడ ఏదైనా జోన్ ఏదైనా వేస్టేజ్ జోన్లో పెడుతున్నారేమో చూడండి. ఎందుకంటే దక్షిణ నైరుతియో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పడం జరిగింది. అంటే వేస్టేజ్ జోన్ అదంతా, అంటే వేస్టేజ్ బాత్రూమ్ లెట్టన్లు కట్టాల్సినట్టు మనం తెలియక ఏం చేస్తామంటే టిల్ట్ అయినప్పుడు అది ఆ జోన్కి వచ్చేసినప్పుడు అక్కడ బీరువా పెట్టడం వల్ల నష్టపోతూ ఉంటారు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఎటువంటి మహాదశ వచ్చినా, ఎటువంటి గ్రహస్థితులు మారుతున్నా, ఏది ఏమైనా సంకల్పం ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను అమ్మవారి పాదాలను ఆశ్రయించున్నాను, అమ్మవారు నా యందు ఉంది. లలితాసహస్రనామాలు చెప్పబడింది ఏంటి? సహస్రారాంబుజారుడా సుధా సారాభివర్షిణి. అమ్మవారు మన సహస్రారంలో ఉండి సుధాసార వర్షాన్ని కురిపిస్తూ ఉంటుందట. అది చేయండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. సంపద ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అప్పుల్లో ఉన్నాను. ఓం అపర్ణాయే నమః. లేదు రోగాలు ఉన్నాయండి, మాట్లాడితే ఇంట్లో అంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాంటప్పుడు చేయవలసినటువంటి చిన్న చక్కటి మంత్రం ఉంటుందండి లలితాసహస్రనామాల్లో. అదేమిటి? ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశని చేసుకోండి. ఇప్పుడు మనకేంటి రోగం రాకూడదు అనుకుంటాం, ఈ మంత్రం చేసుకుంటే రోగం రాదు. అపర్ణాయ నమః చేసుకుంటే అప్పులు పోతాయి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ధనప్రాప్తి అమ్మవారు ఇస్తుంది. అంటే అమ్మవారు ఇస్తుందంటే ఎలా ఇస్తుందండి? మనకు అవకాశం వచ్చేలా చేస్తుంది అమ్మవారు. ఇవి పాటిస్తూ ఈ జాగ్రత్తలు పాటించండి, 100% మీరు అద్భుతమైనటువంటి లైఫ్ పొందుతారు, పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.